హాయ్ అండి, వెల్కమ్ టు మమ తరచు వంటలు. ఈరోజు మనం ఎంతో హెల్దీగా ఈజీగా హెవీ ప్రోటీన్స్తో హార్లిక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా నేను ఒక బౌల్లోకి హాఫ్ కప్పు గోధుమలు తీసుకున్నాను. వీటిని వాటర్తో 2 టైమ్స్ శుభ్రంగా కడగాలి. మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని 5 అవర్స్ నానబెట్టాలి. 5 అవర్స్ తర్వాత గోధుమలు ఇలా వేళ్లతో ప్రెస్ చేస్తే కాస్త మెత్తగా అవుతాయి. ఇప్పుడు ఇందులోని వాటర్ అంతా ఇంకొక బౌల్లోకి ఫిల్టర్ చేసుకోవాలి. అలాగే వాటర్ ఏమైనా ఉంటే మొత్తం ఫిల్టర్ అయ్యే వరకు 2 మినిట్స్ అలాగే ఉంచేసేయాలి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్లో గోధుమలను వేసుకొని ఈ విధంగా మూట కట్టేసి మూత టైట్గా ఉన్న బాక్స్ను తీసుకొని, అంటే గాలి తగలకుండా ఉండాలి అలాంటి దానిలో పెట్టేసి మూత బిగ్గరగా పెట్టి 16 అవర్స్ వరకు అలాగే ఉంచాలి. 16 అవర్స్ తర్వాత మూట విప్పి చూద్దాం. చూడండి ఎలా చిన్న చిన్న మొలకలు వచ్చాయో. వీటిని 15 to 16 అవర్స్ కాకుండా ఎక్కువసేపు అలాగే మూటలో ఉంచారంటే గోధుమలు మొత్తం స్మెల్ వచ్చేస్తాయి. హార్లిక్స్ చేయడానికి అస్సలు పనికిరావు. ఇవి మాత్రం కొంచెం కూడా స్మెల్ రాకుండా చాలా నీట్గా ఉన్నాయి. ఇప్పుడు వీటిని ఒక వెడల్పాటి ప్లేట్లోకి తీసుకొని బాగా డ్రై అయ్యే వరకు, అంటే మనం ముందు తీసుకున్న గోధుమలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో అలా డ్రై అయ్యే వరకు ఎండలో ఆరబెట్టాలి. ఇలా అవ్వడానికి ఒక రోజు మొత్తం పడుతుంది. అంటే హార్లిక్స్ ప్రిపేర్ చేసుకోవడానికి మొత్తం 3 డేస్ పడుతుందండి. ఇక్కడ చూడండి 1 డే తర్వాత గోధుమలు మొత్తం బాగా డ్రై అయిపోయాయి. వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. 1/2 కప్ గోధుమలకి 1/2 కప్ బాదం పప్పు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై కడాయి పెట్టి గోధుమలను వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి గోధుమలు ఇలా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వీటిని వేయించేటప్పుడు మంచి స్మెల్ కూడా వస్తుందండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ స్టవ్ పై కడాయి పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి బాదం పప్పుని వేయించుకోవాలి. ఇవి కూడా 5 to 6 మినిట్స్లో ఇలా వేగిపోతాయి. వీటిని ఇంకొక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే కడాయిలో పల్లీలు యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లరే వరకు పక్కన ఉంచాలి. ఇవి వేడి మొత్తం తగ్గిపోయాక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందుగా గోధుమలను యాడ్ చేసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు బాదం పప్పుని యాడ్ చేసుకొని ఒకేసారి మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా మధ్యలో ఒకసారి కలుపుకొని మళ్ళీ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి మెత్తగా గ్రైండ్ చేశారంటే బాదంలోనే ఆయిల్ అంతా బయటికి వచ్చి పౌడర్ లాగా ఉండదు. ఈ పౌడర్ని ఇంకొక బౌల్లోకి తీసుకోవాలి. అదే మిక్సింగ్ బౌల్లో పల్లీలను కూడా యాడ్ చేసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్ని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఈ గ్రైండ్ చేసిన పౌడర్లను జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వలన పౌడర్లలో ఏమైనా రవ్వలాగా ఉంటే దానిని సపరేట్ చేయొచ్చు. హార్లిక్స్ అంటే మెత్తగా పౌడర్లాగా ఉంటేనే పాలలో బాగా మిక్స్ అవుతుంది కదా, అందుకని ఏమైనా రవ్వ రవ్వగా ఉంటే సపరేట్ చేసుకోవాలి. ఇలా జల్లించుకున్నాక ఇందులో 1/2 కప్పు మిల్క్ పౌడర్, 3 టీ స్పూన్ల షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఈ హార్లిక్స్ బయటకున్నట్లుగానే చాలా టేస్టీగా హెల్దీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి, బయట అస్సలు కొనరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్లోని మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.